తెలంగాణలో ముఖ్య జిల్లాలన్నింటిలో కూడా పరిశీలిస్తూ 12 కాలేజీలలో ఈ ప్రోగ్రాం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త ఈ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, తర్వాత గ్రామీణ ప్రాంతాలలో కూడా టెక్నాలజీ పైన విద్యార్థులు ఏమనుకుంటున్నారు, ఇవన్నిటి కూడా ఒక పెద్ద ఒక ఉత్సాహం ఇవ్వడానికి, ఒక ఉత్ప్రేరణ ఇవ్వడానికి ఈ యాత్ర మొదలుపెట్టారు. దీనికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పూర్తిగా సహకరిస్తున్నది. ఇవాళ అందరు వైస్ ఛాన్సలర్స్ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. ఈ యాత్ర పోయినప్పుడు ఆయా ప్రాంతాలలో యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా ఈ యాత్రకు స్టూడెంట్స్ను మోటివేట్ చేసి పంపి యాత్రను విజయవంతం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక విధంగా మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక గొప్ప వినూత్న కార్యక్రమం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు పోయి గ్రామీణ విద్యార్థులను ఉత్సాహపరిచి వాళ్ళను ఒక విధమైన కార్యోముఖం చేయడానికి ఈ ప్రోగ్రాం వచ్చింది. కాబట్టి ఇవాళ ఆవిష్కరణలు అనేవి ఆర్థికాభివృద్ధికి, దేశాభివృద్ధికి కూడా ముఖ్యం. కాబట్టి ఆవిష్కరణలు ఎంత ఎక్కువగా వేగవంతంగా జరిగి అవి భారతదేశ శాస్త్రజ్ఞులు ఎంత ఎక్కువగా కనుక్కొని దానికి ఓనర్స్ అయితే దేశం తప్పకుండా బాగుపడుతుందని మేము భావిస్తున్నాం. ఈ ప్రోగ్రాం తప్పకుండా విజయవంతమవుతుంది. రాబోయే కాలంలో కూడా ఇటువంటి ప్రోగ్రామ్ చాలా పెడతాం. ప్యానల్ డిస్కషన్ అంతా కూడా ఇప్పుడున్న ఈ ఆవిష్కరణలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని మనం ఏ విధంగా గుర్తించాలి, పిల్లలకు ఏ విధంగా చేరవేయాలి, వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఎవరైనా కొత్త విషయాలు కనుక్కుంటే వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహించాలి, ఇంకా మనం ఈ వ్యవస్థను ఎట్లా బలోపేతం చేయాలనేది జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కూడా అది ఇంకా బలోపేతం అవుతుంది.